బలపరిచే వాక్యము. అందుకు పిలుపు, నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. అపొస్తల కార్యములు 8:35. రక్షణ సైన్యం కమిషనర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన యాండ్లీ మిల్లర్ ఒక బైబిల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఒక గొప్ప పాస్టర్ విన్నాడు. అతనికి వినే అవకాశం కలిగింది. 77 వృద్ధుడైన చక్కగా ఆర్మీ దుస్తులు ధరించి మృదువుగా తన నమ్మకాన్ని తేటగా తెలియపరుస్తూ యాండ్లీ మాట్లాడాడు. కమిషనర్ మిల్లర్ 19 వయసులో క్రైస్తవ సంస్థలో సైనికుడిగా శిక్షణ పొందుతున్నప్పుడు ప్రతిరోజు ఒకరికి క్రీస్తు ప్రేమను గురించి చెప్తానని ప్రభుతో ఒక గొప్ప ఒప్పందం చేసుకున్నాడని చెప్పాడు. అది చాలా గొప్ప విషయం కదా. అతడు తన పరిచర్య కాలమంతటిలో ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి రక్షించబడేలా అనేక మందిని ఆయన యొద్దకు నడిపించాడు. ఇప్పుడైతే కొందరితో యేసుక్రీస్తుని గురించి మాట్లాడటం అంత సులువైన పని కాదని నాకు తెలుసు. కానీ మనం ఆ పని చేయగలం, చేయాలి కూడా. ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభు తన పరలోకపు తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళక ముందు తనను వెంబడించిన వారికి ఇచ్చిన ఆజ్ఞ. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో పరిశుద్ధాత్మ పిలుపును ఐథియోపికుడైన అధికారి వద్దకు నడిపించింది. అతనికి అందించాల్సిన సువార్తను ఎలా గ్రహించాడో మనం చూస్తాం. మన ప్రభు సమయాన్ని కోరి ఆయనపై ఆధారపడినప్పుడు అదేవిధంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రతిరోజు ఒకరికి కానీ కొందరికి కానీ నువ్వు కలుసుకోవచ్చు కమిషనర్ మిల్లర్ చాలా సంవత్సరాల క్రితం చేసిన ఒప్పందాన్ని. ఒక్కసారి గురించి దాని గురించి ఆలోచించు, ఒక్కసారి దాన్ని గుర్తు తెచ్చుకో. నీ విషయమే ప్రభు చిత్తాన్ని తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభుని అడుగు. నువ్వు కూడా ప్రతిరోజు ఆయన ప్రేమ సాక్షిగా ఉండగలవు. ప్రతిరోజు నువ్వు కూడా కొందరికి సువార్త ప్రకటించే ధన్యతను ప్రభునికిస్తాడు. ఎవరెవరికైతే నువ్వు సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నావో వారిని ప్రభువే నీ ఎద్దకు తోడుకొని వస్తాడు. వారిని ప్రభువే నీ కొరకు సిద్ధపరుస్తాడు. కనీసం రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పటం అలవాటు చేసుకో. రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పే అవకాశం నాకు ఇవ్వని దేవుని దగ్గర ప్రార్థించు. దేవుడు నీకోసం ఏమైతే చేశాడో దానిని నీవు ఇతరుల కోసం చేయాలని ఆశపడుతున్నాడు మిత్రమా. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, గొప్ప కార్యము చే సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు. ఈ దినమకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేసే ఒక గొప్ప ఆధిక్యతను, అవకాశమును మీరు మాకు ఇచ్చిన విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ. ఈ వర్తమానమైన మా వీక్షకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. కనీసం రోజుకి ఒక్కరికైనా మేము సువార్త ప్రకటించి వారిని తట్టు ఆకర్షించే దైవికమైన కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నశించి నిత్య నరకానికి కృషించిపోతున్న ఎన్నో వేల ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలకు నిన్ను పరిచయం చేసే దైవికమైన అవకాశం మీరు మాకు దయచేయి. దేవా, మా ద్వారా ఎవరికి మీరు సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నావో వారిని మా నిమిత్తం మీ నిమిత్తం సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ సువార్త కొరకు వారిని సిద్ధపరచండి. ఈ లోకంలో ఎలాగో నీ సువార్తను ప్రకటించాలో మీరు మాకు బోధించండి. ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత, పరలోక జ్ఞానము చేత, దైవికమైన జ్ఞానము చేత నింపి మీరు మమ్మల్ని వాడుకోమని, పురుకొల్పి బలపరిచి స్థిరపరచమని, రోజుకి కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పే అవకాశం మీరు మాకు అనుగ్రహింపచేయమని యేసు నామములో చిన్న ప్రార్థనకు సమర్పిస్తూ వెడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మీరు ఈ బలపరిచే వాక్యము ద్వారా నిజంగా ఆధ్యాత్మికంగా బలపరచబడితే ఈ బలపరిచే వాక్యములను
మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీ ఇరుగు పొరుగు వారందరికీ కూడా షేర్ చేయండి. వారికి కూడా తెలియచేయండి. వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలాగిన వారిని పురుకొల్పండి. మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్థులు కండి. ప్రభు చిత్తమైతే మరలా కలుద్దాం.